మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర కరిచిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు. లేదు, నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్యి, కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో, బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే, వెనకటికెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పుల రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు, మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు అని చెప్పారు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టినరు, మరి ఎవరికి ఎగబెడతారు, 26,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే, నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోనీ? ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు, క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు, రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసిందెంత? 17,000 కోట్లు, అంటే 14,000 కోట్లు కోత పెట్టిండు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు, నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము, ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు
సరిగ్గా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లని. అది కేబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. నువ్వు నీ మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్ట కానట్ట? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు. అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన 100 మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్పం కుదుకుంటున్నారు. 100 మాదిగలు ఇవాళ సారీ 100 మాదులు క్షమించాలి 100 మాగదులు 100 మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్పం కుదుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా కేబినెట్ నిర్ణయాలు. కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31,000 కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 15 అగస్టులోగా అన్నారు. కేబినెట్ నిర్ణయం అన్నారు, కానీ చేసింది 17,000 కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికి వచ్చిన మాట్లాడతావు, కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికున్న గౌరవం పోదా? నువ్వు కేబినెట్లో చెప్పిందేమో 31,000, 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2 లక్షలు రుణమాఫీకి చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22 లక్షల మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14 లక్షల మంది తగ్గుతారే కన్నా. మేము ఆనాడు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు అయింది. మరి 2 లక్షలు రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి ఎట్లయితుంది? అంటే 14 లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు. వాస్తవానికి 36 కంటే పెరగాలి. 100,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. మేము ఆనాడు 100,000 చేస్తేనే 36 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసినవంటేనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది. పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేశాన్ చేస్తున్నావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాం బా, ఏ ఊరికి పోదామా, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. నేను ఉదాహరణ చెప్తా, ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్.
ఏడాకులపల్లి పిఎస్ఈఎస్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు, అయింది 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్డవి. నా నియోజకవర్గంలోని బక్రీ చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 620, అయింది 320, కానటువంటి వాళ్ళు 400 మంది. ఇలా మేము తెలంగాణ భవన్లో ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం. రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య 116,441 ఫోన్లు వచ్చినాయి. ఒక్క తెలంగాణ భవన్కు వచ్చిన సంఖ్య 116,441, మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నావు వెనకట, నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది, కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, 1 సారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకలజొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది, అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇలా రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా, ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తాను మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు, అడ్డంగా దొరికిపోయినావు నువ్వు. నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇది కవర్ చేసుకోవడానికి, తన డొల్లతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి, ఆయన పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు. అధికారంలోకి వచ్చి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు. ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిండ్రు, పోండి తొందరగా అప్పులు తెచ్చుకోండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పోని తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే 8 నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు. అధికారం దక్కించుకోవడానికి మోసం, దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం, నీ 8 నెలల ప్రయాణమంతా కూడా మోసాల చరిత్రనే, మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మేము మా 9.5 ఏళ్ల పాలనలో రైతు బంధు కింద 70,000 కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం, రుణమాఫీ కింద 30,000 కోట్లు రైతులకు అందించాం. మా 9.5 ఏళ్లలో 1,00,000 కోట్లు
రూపాయలు నేరుగా రైతులకు అందించిన ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉసూరు మంపించినటువంటి పరిస్థితి. రైతులకు రైతు భరోసా అన్నావు, రైతు కూలీలకు ఇస్తా అన్నావు, కౌలుదారులకు ఇస్తా అన్నావు, అందరికీ ఎగనామం పెట్టినావు. రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతూ మంత్రం చేసినావు. ఇవాళ ఆగస్టు 20వ తారీఖు వచ్చింది, కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వచ్చింది. మీరు డ్రామా పెట్టినరు, కేబినెట్ సబ్ కమిటీ వేసినాం, జిల్లాల్లో పోయి అభిప్రాయాలు తీసుకుంటాం, అసెంబ్లీలో చర్చ పెడతాం, రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఆగస్టు 20వ తారీఖు వచ్చిన ఈరోజు వరకు రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీలో చర్చ పెట్టమని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు పారిపోయింది. మీరు ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇవాళ రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది. రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మళ్ళగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు. అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. ఈరోజు ఊళ్ళలోకి పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాన పడుతుంటే రాత్రిపూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు, వివిధ జిల్లాల్లో రాస్తా రోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను ఒకటే కోరుతున్న రేవంత్ రెడ్డిని, నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిందా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికైంది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయినరు? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, కేబినెట్లో 30,000 కోట్లంటివి, చేసిందేమో 17,000 కోట్లు. 17,000 కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే. ఇవాళ ఆ 17,000 కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు. రైతు ఖాతాల్లో పడ్డది ఎన్ని? ఇలా చాలా ఈ 17,000 కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఏది? ఆధార్ కార్డు, పాస్బుక్ మ్యాచ్ కాలేదని, రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన 17,000 కోట్లు కూడా చాలా బయటకు వచ్చినాయి. దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు? అప్పున్న వాళ్ళు ఎందరు? ఎందరికి రుణమాఫీ అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది? ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదంతా అబద్ధం. రోజు పత్రికల్లో, టీవీల్లో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది. ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది. ఒక ప్రధానమైన పత్రిక, అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, రైతులు ధర్నా చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు, చెవులు, నోరు లేనట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టమమ్మా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అని ఏం డౌట్ లేదు మీకు. ఇవాళ రాష్ట్రంలో చూస్తే హాస్టళ్ళలో ఎలుకలు కొరుకుతున్నాయి, దవాఖానలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరకలేవు, పల్లెల్లో పారిశుద్ధ్యం పడికెక్కింది, అంతా గందరగోళం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలనలో ఫ్లాప్ అనేం డౌట్ లేదు. రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా. రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇందులో మాత్రం ఆయన దాటోడు ఎవరు లేడు.
పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇందులో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు. సిగ్గు లేకుండా ఇంకా వెనకటికో సామెత ఉంటుంది, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అంటారు. ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని. రుణమాఫీలో కోత, మాటలేమో రోత, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తవుతుందా? నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తవుతుందా? ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు. రంకెలేస్తే అంకెలు మారిపోవు, అబద్ధాలు నిజమైపోవు. నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు. మమ్మల్ని తిట్లు తిడితే తిడతావు కావచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావో అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండు ఒకసారి మీరే చూడండి. ఆయన పెట్టిన ఒట్లు ఇంత అంత కాదు. హిందూ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు, క్రైస్తవ దేవుళ్ళు, ఈ రాష్ట్రంలో ఉండే అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవాలయాల మీద ఒట్లు పెట్టిండో మీరే విన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిగా, రామప్ప దేవాలయ శివుడి సాక్షిగా, సమ్మక్క సారాలమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, బాసర సరస్వతి సాక్షిగా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ సాక్షిగా, కురుమూర్తి సాక్షిగా, సిద్ధులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో పద్మనాభుడి సాక్షిగా, పాలమూరు ప్రజల సాక్షిగా, జాంగీర్ పీర్ దర్గా సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా, బాపూజీ సాక్షిగా, మెదక్ చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా అంటూ గుడి మీద, చర్చి మీద, మసీదుల మీద పెట్టి 15 ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయినాయి, ఇవాళ చేతులు ఎత్తిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే, పాలకుడిగా నువ్వు పాపాలు మూడగట్టుకున్నావు. భయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కడ లెత్తగొడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లెత్తగొడుతుంది కదా. నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు, రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే, దేవుళ్ళను మోసం చేసినావు కదా, రైతులకు తీరని ద్రోహం చేసినావు, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినావు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు, అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు, ఆ చర్చిని నమ్మేవాళ్ళు, మసీదులను నమ్మే వాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో, చేసుకుంటే మంచిదే కదా, నువ్వు చేసుకునే రకం కాదు. అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. అన్ని దేవాలయాలకు వెళ్తా, మెదక్ చర్చికి వెళ్తా, జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి దేవుడా ఈ పాపాత్ముడిని క్షమించు, ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు, నిన్ను కూడా మోసం చేసిండు, కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు, మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి, మెదక్ చర్చికు, మన జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి, ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు. రైతులకు మోసం చేస్తుడే కాదు, దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు. పాలకుడు పాపం చేస్తే
మరి అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు లెత్త కొట్టద్దు అనేదే నా ఆవేదన. అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ దేవుళ్ళను వేడుకుంటాం, దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఇంకోటి సింపుల్, మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు, రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా భైసాబ్? ప్రైమరీ స్కూల్ పిల్లవాడిని అడిగినా చెప్తాడు, ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, వారికి కావాల్సిన మొత్తం ఎంత, ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి, ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా. ఆగస్టు 15లోగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 31,000 కోట్లు రైతుల అకౌంట్లలో పడితే నిజంగానే రుణమాఫీ అయింది అనుకునేటోళ్ళం. కానీ ముఖ్యమంత్రే చెప్పిండు ఆగస్టు 15 నాటికి 17,000 కోట్లే వేసిన అని చెప్పిండు. అంటే మిగతా 13,000 కోట్లు 15 ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా. ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు, ఎక్కడైనా దూకి చావమంటాడు, సిగ్గులేని జాతి అంటాడు, తాటి చెట్ల లెక్క పెరిగినవని చెప్పి బాడీ షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చునా? విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నేను మాట్లాడలేకనా? అంతకు తాత మాట్లాడగలుగుతా, అంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ మనము ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా మనము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ మరి మాట తప్పితే ఇది ఏం చేయాలనో రాష్ట్ర ప్రజలు విఘ్నులైనటువంటి రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కూడికలు తీసివేతలు ఇందులో ఏమున్నది సింపుల్, నువ్వే చెప్పినావు 47 లక్షల మంది రైతులు అన్నావు, చేసింది 22 లక్షలు. నువ్వే చెప్పినావు 31,000 కోట్లని, చేసింది 17,000 కోట్లు. ఇది సింపుల్ కదా. ఏ 7వ తరగతి చదువుకున్న స్కూల్ పిల్లవాడిని అడిగినా రుణమాఫీ మొత్తం అయిందా కాలేదా అంటే లెక్కలు చెప్తాడు కదా. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు, నువ్వు ఇంత లొల్లివెట్టుడు ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ముఖ్యమంత్రి ఆయనకు అర్థమైంది ఫ్లాప్ షో అని, రుణమాఫీ చేయలేకపోయినా అని ఆయనకు అర్థమైపోయి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇలా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. ప్రశ్నించిన వాళ్ళను మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు, రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు. ఏ ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ చావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అయినా మేము భయపడం, నీ గాడ్ ఫాదర్లకే భయపడలే, నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే, ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ జరిగేదాకా, రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ఇలా రుణమాఫీలను వదిలేపోయినావు, రుణమాఫీ విషయంలోనూ మాట తప్పినావు, నీకు అసలు నన్ను ప్రశ్నించే నైతికతనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేదు. అది నీకు కూడా తెలుసు, నీ ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పు, నీకు తెలియదా? కానీ తెలుసు కనుకనే నువ్వే దొంగతనం చేసిన దొంగ వల్లే దొంగ దొంగ అని అనుకుంటే జనంలో పడి అరుస్తూ ఉన్నావు. ఎందుకంటే ఉల్టా చోర్ కోత్వాలకు డాంటే అన్నట్టు నువ్వు తప్పు చేసి ఇంకా మమ్మల్ని ప్రశ్నించేటట్టు ప్రయత్నం చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో రైతులు నీ మాటలు విని ఏమనుకుంటారు? రుణమాఫీ కానీ రైతులు ఏమనుకుంటారు? రుణమాఫీ పూర్తయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటిస్తుంటే రుణమాఫీ కానటువంటి రైతులు, ఏఈఓల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగే రైతులు నిన్ను చూసి ఏమనుకుంటారు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ అసమర్థత బయటపడిపోతుందని ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఈ రకంగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, ప్రతిపక్షంగా మా బాధ్యతనే
ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడడం, ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. నీదంతా కూడా ఉత్త మాటలు తప్ప నీదెక్కడ కూడా నిజాయితీ లేదనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైంది. మేము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడే విధంగా, రైతులను రైతులందరినీ కూడా జాగృతపరిచే విధంగా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతులందరికీ రైతు భరోసా అందేదాకా కూడా మేము రైతులకు ఒక కార్యాచరణ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం. త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.